అభివృద్ధి అంశంపై ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుడి మధ్య మాటల యుద్ధం జరుగుతోందా? పరస్పర సవాళ్లతో రాజకీయాలు హీటెక్కుతున్నాయా? కాంగ్రెస్ పాలనలో ప్రగతి కుంటుపడిందన్న మాజీ ఎమ్మెల్యేకి సిట్టింగ్ శాసనసభ్యుడిచ్చిన కౌంటర్ ఏంటి? ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ కీలక నియోజకవర్గం. కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి అంశంపై బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు నల్లమోతు భాస్కర్రావు, సిట్టింగ్ శాసనసభ్యుడు బిఎల్ఆర్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో రాజకీయ వేడి రగులుతోంది. ఈ స్థానం నుంచి భాస్కర్రావు వరుసగా 2 సార్లు గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. శాసనసభ్యుడిగా పనిచేసిన సమయంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అప్పట్లో బిఎల్ఆర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఉండేవారు. వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల సమస్యలపై ఆందోళన నిర్వహించేవారు. సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువై కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిఎల్ఆర్ స్థానికుడు కాదని పెరుగన్నం పెట్టి సామాజిక సేవకుడిగా బిల్డప్ ఇస్తూ నటిస్తున్నారని ఎన్నికల ప్రచారంలో భాస్కర్రావు విమర్శించేవారు. ఎంతమంది రావులు అడ్డొచ్చినా తన గెలుపును ఆపే దమ్ములేదని బిఎల్ఆర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చివరికి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ పై కారు పార్టీ నేత భాస్కర్రావు చేసిన ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ కంకర టిప్పర్ల నుంచి కమిషన్ తీసుకుంటున్నారని, మట్టిదందా చేస్తున్నారన్న కామెంట్స్ రాజకీయ రగడకు దారితీశాయి. మాజీ ఎమ్మెల్యే అంతటితో ఆగలేదు. మిర్యాలగూడలో జరిగిన రైతు నిరసన కార్యక్రమంలో నియోజకవర్గాన్ని తాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశానన్న వాదాన్ని వినిపించారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఒరగబెట్టేది ఏమీ లేదన్న విమర్శలతో పొలిటికల్ హీట్ పెరిగింది. తాను శంకుస్థాపన చేసి మిగిల్చిన పనులు పూర్తి చేస్తే అదే చాలంటూ సెటార్లు వేశారు. 100,000 రూపాయల నిధులు తెచ్చే దమ్ము ఎమ్మెల్యేకే లేదన్న భాస్కర్రావు విమర్శలతో బిఎల్ఆర్ కు ఎక్కడో కాలింది. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న ఎమ్మెల్యే తానేంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మిర్యాలగూడ వై జంక్షన్ దగ్గర 150 కోట్లతో 4 ఫ్లైఓవర్ల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో శంకుస్థాపన చేయించారు. ఇక్కడే భాస్కర్రావును టార్గెట్ చేశారు. 100,000 రూపాయల నిధులు తెచ్చే దమ్ములేదని మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ ను గుర్తు చేసి 150 కోట్లు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు బిఎల్ఆర్. కాస్కో బిడ్డ, మిర్యాలగూడ గడ్డపై అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని సవాల్ విసిరారు. ఈ పట్టణాన్ని తన రాజకీయ అడ్డాగా మార్చుకుంటానని చెప్పి మాటలతో మభ్యపెట్టే ఎమ్మెల్యేని కాదని మాజీ శాసనసభ్యుడికి చురకలు అంటించారు. మాటలు చెప్పి పూటలు గడిపే వారికి ప్రజలే బుద్ధి చెప్పారని మిర్యాలగూడ ఎన్నికల ఫలితాన్ని ప్రస్తావించారు బిఎల్ఆర్. మరోవైపు ఫ్లైఓవర్ల శంకుస్థాపనకు హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావుపై విరుచుకుపడి గతంలో చేసిన సవాళ్లను ప్రస్తావించారు. ఓ సందర్భంలో కేసీఆర్, కేటీఆర్ తనపై పోటీ చేసి గెలవాలన్న కోమటిరెడ్డి సవాల్పై అప్పటి ఎమ్మెల్యే భాస్కర్రావు రియాక్ట్ అయ్యారు. దమ్ముంటే కోమటిరెడ్డి తనపై గెలవాలని భాస్కర్రావు చేసిన ఛాలెంజ్ ని మంత్రి గుర్తు చేశారు. నీ స్థాయికి నేను అవసరం లేదని మా బత్తుల లక్ష్మారెడ్డి చాలని చెప్పిన విషయాన్ని కోమటిరెడ్డి ప్రస్తావించారు. దీంతో పరస్పర విమర్శలతో కాంగ్రెస్, కారు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. మొత్తానికి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యుడి మధ్య సాగుతున్న వార్ ఆఫ్ వార్డ్స్ అంశాన్ని పక్కన పెడితే అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయి. బిఎల్ఆర్ భాస్కర్రావు మధ్య జరుగుతున్న ఈ రగడ పొలిటికల్ గా ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.